హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీను వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఎడిట్స్ ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో ఒక ఫోటో ఎడిటింగ్ అనేది చూశారు కదా సో మీ యొక్క ఫోటోతో ఆ విధంగా నేచర్ స్టైల్లో ఫోటో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు సో ఫోటో ఎడిటింగ్ అనేది సింపుల్గా ఎలా చేసుకోవాలి నేను చెప్తా సో జస్ట్ వన్ క్లిక్ మీ ఫోటో ఓన్లీ రీప్లేస్ చేస్తే ఫోటో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో అటువంటి ఫోటో అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఆ ప్రజెంట్స్ కూడా నేను ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా సో జర సపోర్ట్ చేయండి సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేస్తాను సో అలాగే ఛానల్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళైతే జర సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి సో ప్లీజ్ నోటిఫికేషన్ అయితే రావట్లేదు అనుకుంటా సో సో మీరు వీడియోకి లైక్ చేస్తేనే సో నేను నెక్స్ట్ టైం మంచి మంచి వీడియో ఎడిటింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇంకా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ మీరు అలర్ట్ మోషన్ యాప్ అనేది మీ దగ్గర ఉండాలి సో లేదంటే కింద కామెంట్ చేయండి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఏపీకే అనేది ఇస్తాను సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి సో మెటీరియల్ లింక్స్ అండ్ ప్రాజెక్ట్స్ అన్ని నేను అందులో పెడుతూ ఉంటా సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి నేను ఎలక్ట్ మోషన్ ఏపీకే అనేది ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోండి సో వాటర్ మార్క్ అనేది మీకు ఉండదు సో నాకు ఎట్లా ఉందో మీకు అలా వస్తుంది సో ఎడిట్ చేస్తే చాలా బాగుంటుంది సో ఎలక్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కింద మీకు ఫోటో ఎడిట్ ప్రెజెట్ అనేస్తాను ఆ ప్రెజెట్ని మీరు ఎలక్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫోటో ఆ ఎలక్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి సో ఓపెన్ చేసుకుంటే మీకు యాప్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది కదా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంటుంది ప్లస్ ఆప్షన్ పక్కన ప్రాజెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది ఆ ప్రాజెక్ట్స్ ఆప్షన్ ఓపెన్ చేస్తే మీరు ఇంపోర్ట్ చేసుకుంది మీకు టాప్లో కాన్ వస్తుంది ఫోటో ఎడిటింగ్ అనేసి దాన్ని ఆ ప్రెట్ను ఓపెన్ చేసుకోండి సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు జస్ట్ వన్ క్లిక్తో ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేపిస్తా చూడండి సో ఇప్పుడు మీరు ఏం చేసి ఏం చేసే పని లేదు సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా ఫోటోని ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకొని ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఏ ఫోల్డర్లో అయితే మీరు ఫోటో పెట్టుకున్నారో సో ఫోటో పెట్టే ముందు ఒకటి చెప్పాలి సో మీరు దిగిన ఫోటోకి గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి కంప్లీట్గా బ్లాక్ గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి సో రిమూవ్ ఎలా రిమూవ్ ఎలా చేయాలో నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో చేసి పెట్టా ఆ వీడియోని చూడండి మీకు అర్థమవుతుంది సో సో మీరు గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి పెట్టుకోండి సో చేసుకుంటేనే మనకి చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను ఈ విధంగా యాడ్ చేసేసా ఫోటో కంప్లీట్గా యాడ్ చేసాను ఇక్కడ మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి జడ్డే ఉంటుంది జెడ్ ఉంటుంది జెడ్ని క్లిక్ చేసుకొని ఫోటో ఈ విధంగా ఇలా జరపండి పైకి ఇలా పైకి ఈ విధంగా చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా కిందకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇక్కడ పక్క దాంట్లోకి వచ్చేసి మీరు ఫోటోని ఇక్కడ పెట్టేసేయండి సో ఇక్కడ పెట్టే పెట్టేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఇది ఒక ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ని క్లిక్ చేసి కెమెరా ఆప్షన్ ఆఫ్ ఆఫ్లో ఉంటుంది అది ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఇప్పుడు మీ టూ ఫింగర్స్తో జూమ్ చేసుకోండి జూమ్ చేసుకున్న తర్వాత ఒక సైడు ఇటు పెట్టేసేయండి సో ఇటు పెట్టేసేయండి సో మళ్ళీ మన వెనకాల చిలుక ఉంది కదా ఆ చిలుక మన ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు చూడండి మీకు ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మీకు ఇక్కడ గ్రీన్ కావాలనుకుంటే సో ఇటు సైడ్కి జరుపుకోండి లేదంటే మిడిల్లో కావాలంటే మిడిల్లో పెట్టుకోండి ఫోటో ఇప్పుడు పైన ఒక షేర్ ఆప్షన్ లాగా ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకొని సో ఇక్కడ ప్రాజెక్ట్ ప్యాకేజ్ అని ఉంది కదా దాని కింద ఇక్కడ సో ఇక్కడ ఒక ఇది ఉంది కదా ఫోటో దీన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ చేయండి ఎక్స్పోర్ట్ చేస్తే మీకు ఇప్పుడు సేవ్ ఆప్షన్ వస్తుంది సో సేవ్ చేసుకుంటే ఫోటో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయింది సో ఇక్కడ మీకు సేవ్ ఆప్షన్ వచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది సో ఇది కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్ ఈ ఫోటో ఎడిటింగ్ కనుక నచ్చితే కింద కామెంట్ చేయండి సో నెక్స్ట్ కూడా ఫోటో ఎడిటింగ్స్ చేయమంటారో వీడియో ఎడిటింగ్స్ చేయమంటారు సో ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇన్స్టాగ్రామ్లో డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి సో జర సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి సో ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్స్ సపోర్టింగ్ ఐస్